ఏదో ఒక 90 తాగి వెళ్ళిపోతాం. అది ఈవేళ ఎంత రేటు రకరకాల మందులు, ఈ జీవితంలో 54 సంవత్సరాల వయసులో అన్ని రకాల మందులు నేను చూడలేదు ఎప్పుడు. ఈ 5 సంవత్సరాల లోపల చూస్తాను, కావాలంటే ఎవరినైనా అడగండి. ఇక మీరు వహించి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు పొద్దున్న తాగినాం అనుకో, సరే పొద్దున్న తాగినాం కదా అదే మళ్ళీ తాగుదాము, మనకి ఇబ్బంది ఉండదని వెళ్ళాం అనుకో, అది లేదు, అది ఉండదు, వేరే బ్యాండ్ ఉంటుంది. 230 రూపాయలు పొద్దున్నది 150 ఇస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్తే 230 రూపాయలు అంటారు. మళ్ళీ ఇంకొక అరగంట దాటినా కదా 250 అంటారు. మరి ఏంటిది, ఎంతవరకు నా ధర్మం చెప్పు. మందు తీసేస్తానైనా అతను ఇతనే. ఇప్పుడు ఈ మందు తాగితే కళ్ళు బాగున్నాయి, ఇగో కళ్ళు కూడా కనబడదు చుక్కలు. ఇగో ఈ ఈ బ్రెయిన్ పనిచేయి తాగిన తర్వాత. ఇంటికాడ పిల్లల్ని కొట్టేస్తానో కొడుకును కొట్టేస్తానో ఇంకా బయట వెళ్తారు తగదాడుతానో తెలియదు. అది తాగిన తర్వాత పిచ్చి మందు అనమాట. అది మరి మళ్ళీ మీరు అడగచ్చు, మరి మీరు ఎందుకు తాగుతున్నారు అని చెప్పనొచ్చు. 5 సంవత్సరాలు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు, 25 సంవత్సరాల నుంచి మందు వేస్తాను. ఈ 5 సంవత్సరాల లోపల ఇటు వచ్చాడు మానేస్తాం మంది అంటే. మరి ఆ రాత్రికి ఆ పిచ్చిదో ఎచ్చిదో ముందు తాగిన మనస్తృప్తి అయిపోద్ది కదా, నిద్ర పడుతుంది. దానికోసమని కానీ మాకు డబ్బు దోసుకోవాలని మాకు తెలిసిన, ఆయనకే కాదు తెలియడు మాకు తెలిసిన. మరి ఇవాళ ఎంత రేటు పెట్టి అమ్ముతున్నాడు మందు చూసావా, బ్రాండ్లు లేవు. 230, 250, 260, 280 బ్యాండ్లు నువ్వు అడిగితే ఇవ్వడు, అది డబ్బులు పెట్టాలి అక్కడ. 230ది ఇవ్వండి, 240ది ఇవ్వండి, 250ది ఇవ్వండి, 130ది ఇవ్వండి అని నువ్వు ఏది డబ్బులు పేరు చెప్తే అడుగుతాడు. అంతేగాని బ్రాండ్లు చెప్పి అడిగితే ఇవ్వడు. ఎంసి విస్కీ ఇవ్వండి, మ్యాన్సన్ హౌస్ ఇవ్వండి, లేకపోతే ఇంకా వేరే వేరే మనం అప్పుడు తాగిన మందులలో అడిగినాం అనుకో, ఎక్కడ నువ్వు ఎక్కడ పుట్టావయ్యా, ఏంటి నీకు ఇచ్చేది, ఎంతది కావాలి, ఇంక 245ది 230ది అని అడుగుతారు వాళ్ళు. దీనిలో అబద్ధం చెప్పాల్సినంత పనేట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి చూడండి అని చెప్పి రాత్రి 9 వరకు ఓట్లేసాం. ఈసీఎంలో పోతే ఈసీఎంలో బాగా అయిన తర్వాత కూడా రాత్రి 9 ఆయనకు ఓట్లేసాం. ఏంటి ఇంత డబ్బు గలడు ఉండి ఇంత కర్మ ఏంటి ఈయనకి, ఒకసారి చూడమన్నాడు కదా అని చెప్పి ఓట్లేసాం. ఓట్లేసినంతకీ నెత్తిమీద చేసాడు, ఇప్పుడు నెత్తిమీద కాల్ వేసాడు అంతే, ఇంకా అంతకంటే ఏమి లేదు.